అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం గురించి ఎందుకంత ఆందోళన? దీన్ని కూడా టీడీపీ రాజకీయం చేస్తుంది అని చెప్పి కొంతమంది మేధావుల ముసుగులు, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది పనికి మాలిన సన్నాసులు ఈ కామెంట్లు విస్తృతంగా చేస్తున్నారు. ఒక 2-3 రోజుల నుంచి ఒక కుటుంబంలో ఒక 70 సంవత్సరాలు పైబడినటువంటి ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉంటే, అది మన తండ్రి కానీ తల్లి కానీ లేకపోతే ఎవరైనా కానీ ఇంట్లో ఉంటే మన అబ్జర్వేషను చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నిద్రలేసే సమయం కానించి నిద్రపోయేంత వరకు వాళ్ళ తిండి తిప్పలకు సంబంధించి 2-3 సార్లు ఎక్కువగా యూరిన్కి పోతే కూడా మనం హడావిడి పడేస్తాం. అంటే ఏదైనా షుగర్ పెరిగిందా, షుగర్ తగ్గిందా, చెమట పెడితే కూడా మనం టెన్షన్ పడిపోతాం. అంటే ఇదంతా ఏంటంటే ఒక కుటుంబంలో పుట్టిన వాళ్ళకి, కుటుంబంలో ప్రేమ అనురాగాల మధ్య పెరిగిన వాళ్ళకి ఇది సహజంగా ఉంటుంది. ఎక్కడో మనం చదువుకుంటున్నామో, ఉద్యోగాలు చేసుకుంటున్నా కానీ రోజుకు ఒకసారి ఫోన్ చేసి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరు వృద్ధాప్యంలో ఉండి అమ్మ నాన్న అక్కడ ఉంటే మనం చేస్తాం. లేదు కుటుంబంలో ఒక చిన్న బిడ్డో ఒక ఆడబిడ్డో ఇంట్లో కానీ ఉంటే సరేలే వాడు చూసుకుంటాడులే అని చెప్పేసి మనం దూరంగా ఉండి ప్రశాంతంగా ఉంటాం. అలా కాకుండా ఒక పెద్ద ఆయన ఇంట్లో ఉన్నాడు అంటే, మనం ఎక్కడో దూరంగా ఉన్నామంటే ఇక మన టెన్షను చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు 74 సంవత్సరాల వయసులో జైల్లో ఉన్నప్పుడు ఎంత ఆవేదనతో ఉంటారు వాళ్ళు. పైగా ఆయనకి వయసు రీత్యా కొన్ని వ్యాధులు ఉండొచ్చు, కానీ అవి వాళ్ళ బయటికి చెప్పరు. ఎందుకంటే 60 లక్షల మంది అభిమానులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఆయన్ని దేవుడి కంటే ఎక్కువగా ఆరాధించే వాళ్ళు ఉంటారు. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఆయనకు ఉండేటటువంటి చిన్న చిన్న వ్యాధుల గురించి చెప్తే వీళ్ళు కొంచెం అంటే అధైర్యపడతారనే ఉద్దేశంతో కుటుంబ సభ్యులు చెప్పరు. సహజంగానే ఆయన ఏదైనా సమావేశాలకి సభలకి బయటకు వచ్చినప్పుడు ఆయన కార్యక్రమాల్లో ఆయనకి ఒక ఏదన్నా ఆయనకు ఫుడ్కి సంబంధించి, ఆయన హెల్త్కి సంబంధించి ఒకరినైతే వాళ్ళు అపాయింట్మెంట్ చేసి ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఆయన జైల్లో పెట్టినప్పుడు ఆయనకి ఏ టయానికి ఏది ఇవ్వాలి, ఏ మందులు ఇవ్వాలి, ఏదో ఆయనకి సంబంధించి ఏంటంటే ఏదైనా ఉండొచ్చు. సహజంగానే వయసు పెరిగే కొంది చాలా చాలా వ్యాధులు వస్తాయి. అవి ఒక భయానకరమైనవి కాకపోయినా కానీ వాటిని జాగ్రత్తగా మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సహజంగా మన ఇంట్లో కూడా పెద్దోళ్ళు ఉంటారు. ఇవన్నీ పక్కన పడేసి నీచాతి నీచంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు కుటుంబ వ్యవస్థలో పెరిగారా, ఒక అమ్మ అబ్బకి పుట్టారా, లేకపోతే ఏదో దారిని కొట్టుకొని బతికారా అనేది కూడా మాకు అర్థం కావట్లేదు. పైగా భార్యాభర్తలు 50 సంవత్సరాల వరకు ఒక రకంగా ఉంటే 50 సంవత్సరాలు దాటిన తర్వాత చాలా అన్యోన్యంగా ఉంటారు. ఒకరు విడిచిపెట్టి ఒకరు ఉండలేరు. ఒక 2-3 రోజులు దూరంగా ఉంటేనే తల్లడిల్లిపోతారు వాళ్ళు. మీరు మామూలుగా మీ అమ్మ మీ నాన్న కూడా చూడండి, 55 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళిద్దరిని ఒక 10 రోజులు దూరంగా పెట్టండి, వాళ్ళు ఎంత తల్లడిల్లిపోతారు. వాళ్ళకి ఆ వయసులోనే ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటిది భువనేశ్వర అమ్మ గారు ఇన్ని రోజులు పాపం ఆయన చూడకుండా దూరంగా, అంటే వారానికి ఒకసారి మలాకత్తుకు పోయి చూసినా కానీ ఎంత బాధపడుతుందో ఆమె, ఎంత గుండె ధైర్యంతో ఆయన నమ్ముకున్న వాళ్ళని ఓదారుస్తుందో, ఆమెకు నిజంగా చేతులు ఎత్తి దండం పెట్టాల్సిన సందర్భం ఇది. వాళ్ళు చెప్తారు చూసి వచ్చిన తర్వాత ఆయన ధైర్యంగా ఉన్నాడు అని చెప్పి, ఆయన అధైర్యపడిపోయాడు, ఆయన ఆరోగ్యం దెబ్బతినిపోయింది అని అంటే ఎక్కడ వీళ్ళు అఘాయిత్యాలకు పాల్పడతారో, ఎక్కడ ఏం చేస్తారో అని చెప్పేసి వాళ్ళు ఒక దాన్ని ఏమంటారు, ఒక క్రమశిక్షణతో సామాజిక బాధ్యతతో వాళ్ళు వ్యవహరిస్తుంటే వాళ్ళ మీద దాడి చేస్తారు. అరే మీరు అసలు మనుషులా లేకపోతే ఏందనేది నాకైతే అర్థం కావట్లేదు. అసలుకి సంస్కారవంతంగా ప్రవర్తించండి. ఆయన అవినీతి చేసేవాడే అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన ఓ 10 ఎకరాలకు 20 ఎకరాలు కబ్జా చేసేవాడు, ఔటర్ రింగ్ రోడ్ దగ్గర దొబ్బేసేవాడు, ఆ సైబరాబాద్ దగ్గర చేసేవాడు. ఇక్కడే ఉంది మట్టి మశాణం ఇక్కడ తీసుకోవడానికి. ఆఫ్టరాలు చేస్తే గీస్తే ఒక 300 కోట్లు అవినీతి చేస్తాడా? ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ రిలీజ్ చేసినాడు, ఏకచక్రాధిపత్యంగా
మూడు సార్లు కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టినోడు, బలహీనమైనటువంటి ప్రధానమంత్రుల దగ్గర పనిచేసినోడు, మరి వాళ్ళనే బ్లాక్మెయిల్ చేసి లక్షల కోట్లు సంపాదించేసినవాడు కదా. అట్టన్నా కానీ మీదకు తలకాయ నొప్పే, ఆయన కాడ ఉన్నాయి డబ్బులు అంటారు. మరి ఇన్నిసార్లు విజయమ్మ గారు కోర్టుకు వెళ్ళారు, లక్ష్మీపార్వతి గారు కోర్టుకు వెళ్ళారు, ఇంకా చెతనా కొడుకులందరూ పోయారు కోర్టులకు వేశారు. ఏం చేసింది కోర్టు? చించి మొహాన్ కొట్టింది పిటిషన్. వాళ్ళు ప్రతి సంవత్సరం ఆస్తులు ప్రకటిస్తున్నారు. మీకేదన్నా అభ్యంతరం ఉంటే ఆ విధంగా మీరు పోరాడండి. మేము ఈరోజు అడిగేది ఏంటంటే, ఈ వయసు ఇంత పెద్ద వయసులో సహజంగానే వాళ్ళకు కొంచెం ఆరోగ్య సమస్యలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి అనేది రిక్వెస్ట్ చేస్తున్నాం. అంతకంటే ఎక్కువ మాట్లాడట్ల. ప్రభుత్వం పట్టించుకుంటుందా పట్టించుకోవట్లేదా ఇవన్నీ ఎవరు మాట్లాడరు. ప్రభుత్వం బాధ్యతగానే వ్యవహరిస్తుంది అనేది మా నమ్మకం. ఆయన అంతలా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన అవసరం ఏముంది? లల్లూ ప్రసాద్ యాదవ్ గారికి కూడా ఆ రోజు ఒక సపరేట్ గెస్ట్ హౌస్లో పెట్టి ఆయనకి సెక్యూరిటీ కల్పించి ఆ గృహంలోనే ఉంచి అరెస్ట్గా భావించారు. ఆ విధంగా ఆయన కూడా చేయొచ్చు కదా. ఇంకా ఒక దుర్మార్గుడు అంటాడు, ఆహారం మీరే పంపిస్తున్నారు కదా, దాంట్లో ఏమన్నా కలిపి పంపిస్తున్నారేమో అని. ఏం మాట్లాడుతున్నారా మీరు? అసలుకి అర్థం చేసుకోండి. సమాజం కూడా అందరూ ఆలోచించండి. మన తండ్రో మన తల్లో ఆ వయసులో ఉండేవాళ్ళని మనం కనీసం ఇంట్లో కూడా వదిలిపెట్టి పోలేం కదా. మరి అలాంటిది ఆ కుటుంబం ఇన్ని రోజులు వాళ్ళు ఓర్చుకొని ఎంతో బాధను దిగమింగుకొని సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తున్నారంటే అర్థం చేసుకొని వాళ్ళ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టాలి. వాళ్ళు ఏదో నిరసన తెలపమంటున్నారు ఇంట్లో చేరి, ఇంకొకరు అయితే ఇంకొక రకంగా చెప్తారు. ఆందోళన వ్యక్తం చేశారే కానీ ఇది జరుగుతుందని నేను చెప్పలా. లోకేష్ గారు కూడా లోపల చూసి మీడియాతో మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోయాడు అని అంటేనే అతని గొప్పతనాన్ని, అతని సంస్కారాన్ని, సమాజం పట్ల ఆయనకున్న బాధ్యతని, ఎక్కడ ప్రజలు రోడ్డుకు వస్తారో లేకపోతే ఇంకోటేమన్నా చేస్తారా వీళ్ళని చెప్పేసి ఆయన చూపించినటువంటి విఘ్నతకి ఈరోజు చేతులెత్తి మీరు దండం పెట్టండి. అంతేగాని ఇట్లా నీచమైన కామెంట్లు చేయకండి దయచేసి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.